అంబర్పేటలోని శివం రోడ్లో ఉన్న ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ను MLC కవిత సందర్శించారు. అనంతరం రిటైర్డ్ టీచర్లతో సంభావించారు. ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 130,000 ఉద్యోగాలు కల్పించామన్నారు కవిత. పట్టభద్రుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీవాణిదేవికే ఓటు వేయాలని గ్రాడ్యుయేట్లను కోరారు. ఇది మొదటి ప్రభుత్వం అనుకుంటా బ్రాహ్మణులకు డైరెక్ట్గా గవర్నమెంట్ సోమిస్తున్నారని చెప్పి, సో బ్రాహ్మణ భవన్ అనేటటువంటిది కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏవైతే ధన్వంతరి చేస్తుంది, ఏదైతే బ్రాహ్మణ పరిషత్ చేస్తుంది, పెద్ద ఎత్తున పేద బ్రాహ్మణులు ఉంటే వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, కోచింగ్ కోసం కావచ్చు, అల్టిమేట్గా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు తోడ్పడుతుంది అనేటటువంటి విశ్వాసం అయితే నాకున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈజ్ ఎ కమిటెడ్ పర్సన్, యూనో ఒక మాట చెప్పినారంటే ఒకసారి చెప్పినారంటే తప్పకుండా కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. వారు మాకు చిన్నప్పటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, మనం నమ్మిందే ఆచరించాలి, మనం ఏదైతే మనస్ఫూర్తిగా చెప్తామో అది చేసి తీరాలి అని చెప్పి చెప్తారు. కోరిక అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఆ ప్లేస్లో ఉండేటటువంటి సిన్సియారిటీ బయటకు రిఫ్లెక్ట్ అవుతాం, ఆ ప్లేస్లో ఉండేటటువంటి సీరియస్నెస్ బయటకు రిఫ్లెక్ట్ అవుతాం, అప్పుడే మనం వెళ్ళి చూడాలి అని చెప్పి ఒక ఆలోచన రావడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో విన్నాం ధన్వంతరి ఫౌండేషన్ ఎట్లా అయితే అందరినీ కనెక్ట్ చేస్తూ వెళ్తుందో, ఎట్లా అయితే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో కమ్యూనిటీకి మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచనతో ఉందన్నది తెలుసుకోవడం జరిగింది, వినడం జరిగింది. కానీ కలుసుకునే అవకాశం ఎప్పుడు రాలేదు. జనరల్గా పొలిటికల్గా ఉన్నప్పుడు మనం చాలా సంఘాలను చూస్తూ ఉంటాం,